హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు ఇన్స్టెంట్ బాదం మిక్స్ ని చేసి చూపిస్తానండి సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు చల్ల చల్లగా తాగడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో అందుకని ఒక్కసారి బాదం పొడిని చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు అడిగినప్పుడు నిమిషాల్లో బాదం పాలు రెడీ చేసి ఇచ్చారనుకోండి హెల్త్ కి మంచిది చల్ల చల్లగా తాగేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ ప్యాన్లో లో ఒక కప్పు దాకా బాదం పప్పులు వేసుకొని బాదం పప్పుల్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించడం వల్ల మీకు పప్పు అనేది లోపల వైపు కూడా బాగా వేగుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్ లోనే వేయించండి ఇప్పుడు బాదం పప్పులు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు జీడిపప్పులు వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పిస్తాపప్పు కూడా వేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి నిదానంగా వేగనివ్వండి ఈ పిస్తాపప్పు మటుకు మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి ఇవన్నీ చల్లారే లోపు కొన్ని పప్పులు తీసుకోండి వీటిల్ని ముక్కలుగా కట్ చేసుకోవడానికి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు అన్ని కొన్ని కొన్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే బాదం పౌడర్లో వేసి కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బాదం పాలు కాచుకున్నప్పుడు తాగేటప్పుడు మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటాయి పప్పులు అనేవి అందుకోసంగా ఇలా కొన్ని పప్పుల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి తీసుకోండి అన్నింటిని అన్ని బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోండి వేడి మీదే గాని మిక్సీకి వేసారో అంటే మీకు కాస్త ముద్దగా అయిపోతుందండి పొడి పొడిగా రాదు దీంట్లోనే ఒక ఏడెనిమిది ఆలుక్కాయలు కూడా వేసుకొని ఇప్పుడు వీటి అన్నింటిని కలిపి ఒకటేసారి మిక్సీకి వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీకి వేయండి ఒకటేసారి వేసేసారంటే కాస్త ముద్దగా అయిపోతుంది చూసారా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ బాదం పొడిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ కప్పు చక్కర వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పులు దాకా అయినా వేసుకోవచ్చు చక్కెర ఒకవేళ మీరు పిల్లలకి ఎక్కువగా ఈ బాదం పాలు ఇవ్వాలి అనుకుంటే పటిక బెల్లం మిక్సీకి వేసుకొని ఆ పొడిని యూస్ చేసుకోండి చక్కెర కంటే కూడా పటికి బెల్లం చాలా మంచిదండి అలాగే కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఈ పసుపు మీ ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ పసుపు కూడా వేసేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి నేను చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ సపరేట్ గా చక్కెర సపరేట్ గా మిక్సీకి వేసుకున్నాను మీరు పెద్ద మిక్సీ జార్ లో వేసుకునే పని అయితే డ్రై ఫ్రూట్స్ చక్కెర అన్ని ఒకటేసారి మిక్సీకి వేసుకోవచ్చు అండి ఇలా మిక్సీకి కి వేసుకునే చక్కెర పొడి కూడా ఇదే బౌల్లో వేసుకుని దీంట్లో నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు కూడా మీ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు దీంట్లోనే లాస్ట్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి స్పూన్ తోటి నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి చేతితో కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తడి లేకుండా ఉన్న ఏదైనా గాజు సీసా తీసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు రెండు నెలలు లేదా మూడు నెలలు అయినా నిలువ ఉంటుందండి బయట పెడితే మీకు రోజులు గడిచే కొద్దీ కాస్త స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి అందుకని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో అయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా అలానే ఉంటుంది ఇప్పుడు ఈ బాదం పొడిని ఉపయోగించి బాదం పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు బాదం పాలు తాగాలనిపించినప్పుడు గిన్నెలో ఒక అర లీటర్ పాలను పోసుకొని ఒక రెండు పొంగులు రానివ్వండి పాలు మటుకు చిక్కటి పాలు తీసుకోండి బాదం పాలు బాగుంటాయి టేస్ట్ ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో అర లీటర్ పాలకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా బాదం పొడి వేసుకోండి లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఈ పొడిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మరగనివ్వండి పాలని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనివ్వండి మీకు వేడిగా కావాలన్నా తాగొచ్చు వీటిని లేదు చల్ల చల్లగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత అయినా తాగొచ్చండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా తాగండి చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ బాదం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి కావాలి అనుకున్నప్పుడు నిమిషాల్లో బాదం పాలు రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి